అతిథిగా డాక్టర్ మన్నెం గోపిచంద్ గారు ఇచ్చేశారు, వారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. ఇప్పటికే కాలాతీతమైంది, సో రెండు నిమిషాలు నేను మాట్లాడతాను. ముందుగా మీ అందరి తరఫున, నా తరఫున బాణితోటి వారికి ఒక ప్లేస్ ఏర్పరచుకున్నారు. అది దాదాపు 40 ఇయర్స్ సాగింది ఆయన ప్రస్థానం. మాలాటి వాళ్ళందరికీ మేము పెరుగుతున్న కాలంలో సంతోషాన్ని పంచి ఒక రకంగా ఫిలాసఫీ చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు బాగా దగ్గరగా నాకు స్నేహంతో ఉంటారు. వారిని అందరినీ చూస్తే ఆయన కల్చర్ ఏమిచ్చారనేది ఆలోచిస్తే చిరంజీవి గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు, పెదవి దాటని మాట ప్రభువు నీకు, పెదవి దాటిన మాట ప్రభువు నీకు అని. అది ఆయన ఎంత ఎత్తు ఎదిగినా కానీ ఒదిగుంటాం అనేది నేర్పించారు. అది అరవింద్ గారు కానీ, వసంత్ గారు కానీ, ఇంకా సురేఖ గారు కానీ, అదేవిధంగా పిల్లలు కానీ ఎంత కల్చర్గా బిహేవ్ చేస్తారు. పల్లెటూరు నుంచి వచ్చారు ఆయన, మరి ఆయనకి ఆయన ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారో తెలియదు. ఆయన పెంచిన పద్ధతి, ఆయన ఇచ్చిన కల్చరు ఇవాళ మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు బతికున్నప్పుడే మర్చిపోయే పిల్లలున్న ఈ కాలంలో ఆయన పోయి 13 ఏళ్ళైనా కానీ ఆయన జ్ఞాపకార్థం ఆయన స్నేహితులు కుటుంబ సభ్యులు ఇలాంటి కళాపీఠం పెట్టి, అదేవిధంగా ఆయనకి అత్యంత ఆప్తమైనటువంటి నాటకం, దాన్ని మళ్ళా రిజరెక్ట్ చేయడానికి అల్లు ఆర్ట్స్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ స్థాపించి దాన్ని ఆయన వంద సంవత్సరాలు దీన్ని నడిపించడం అనేది చాలా చాలా అప్రిషియేట్ చేయాల్సిన యాక్ట్. దానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ అభినందిస్తూ సారిపల్ కొండలరావు గారు 13 ఏళ్ళుగా ఆయనకున్న పాత స్నేహం మీద ఈ కళాపీఠాన్ని నడిపిస్తున్నారు. ప్రతిసారి నన్ను పిలుస్తారు, మీరు పిలిచినా పిలవకపోయినా నేను ఇక్కడ ఉంటాను. అక్కడ వారి మీద ఉన్న అభిప్రాయంతో చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.